మనల్ని దేవుడు ఆశీర్వదించిన తర్వాత, మనం వృద్ధి చెందిన తర్వాత, మన కష్టాల నుంచి మనం గట్టెక్కిన తర్వాత అదే విశ్వాసం మనకి దేవుని పట్ల ఉందా? ఇప్పుడు దేవుని మీద నుంచి విశ్వాసం ధనం మీదకి వచ్చేసిందా అని మనం ఎప్పుడు పరీక్ష చేసుకోవాలి. ఎందుకంటే కొన్నిసార్లు మన జీవితంలో ఎప్పుడైతే దేవుడు సమృద్ధినిచ్చాడో, ఎప్పుడైతే దేవుడు కొంతమందిని దేవుడు ఆశీర్వదించడం మొదలుపెట్టాడో, ఆశీర్వదించిన తర్వాత వారు దేవుని మీద విశ్వాసాన్ని కోల్పోతారు. ఇంకా దేవునితో నాకు పని లేదు అన్నటువంటి ఆలోచన దుష్టుడు వారిలో కలుగజేస్తాడు. అందుకని అక్కడి నుంచి వాళ్ళు ఏం చేస్తారంటే, దేవుని మీద విశ్వాసం లేకుండా ధనం మీదకి విశ్వాసం వచ్చేస్తుంది, ధనం మీద నమ్మిక అనేది పుట్టుకొస్తుంది. ధనం మీద విశ్వాసం ఉంచి నాకేంటి డబ్బులున్నాయి, నాకేంటి ధనం ఉంది, నాకేంటి హాస్పిటల్కి వెళ్ళాలంటే బిల్లు కట్టుకోవడానికి డబ్బులున్నాయి, నాకేంటి హాస్పిటల్కి వెళ్ళాలనుకుంటే ఇంట్లో ఆక్సిజన్ సిలిండర్ ఉంది, నాకేంటి ఇంట్లో ఏముంది ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ ఉంది అని చెప్పి కొన్నిసార్లు ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ మీద ఆక్సిజన్ సిలిండర్ మీద ఏమండి, నాకేంటి ఇప్పుడు ఇన్ఫ్లుయెన్స్ పెరిగింది, ఎవరికి ఫోన్ చేసినా సరే హాస్పిటల్లో బెడ్ రెడీ చేసేస్తాడు అని వాటి మీద విశ్వాసం పెరిగిపోయిందా అని మనం ఎప్పటికప్పుడు పరీక్ష చేసుకోవాలి. ఎందుకోసమే తెలుసా? నీ ధనం నిన్ను రక్షించదు. నీ ధనం మీద నువ్వు విశ్వాసం ఉంచితే ఆ ధనం నీ ప్రాణాన్ని కాపాడదు. ఆ ధనం నీకు ఇన్ఫ్లుయెన్స్నివ్వచ్చు, ఆ ధనం నీకు హాస్పిటల్లో ఒక బెడ్నివ్వచ్చు, ఆ ధనం నీకు ఆక్సిజన్ సిలిండర్ అందరికంటే ముందు అందేలా చేయొచ్చు, ఆ ధనం నీకు వెంట వెంటనే కావాల్సిన ఇంజెక్షన్స్ అన్నీ కూడా ఇవ్వడానికి కారణం కావచ్చు. కానీ ఆ ధనం నీ ప్రాణాన్ని నీకు ఇవ్వలేదు కదా. ధనం ద్వారా మనం ఏమైనా చేయగలమండి? చాలా చేయగలం. కానీ కొన్నింటిని మాత్రం మనం చేయలేం. ధనం చేయలేని ఏంటి తెలుసా? నిన్ను బ్రతికించలేదు. అందరికంటే గొప్ప వ్యక్తిగా మనం చూసినటువంటి మైకల్ జాక్సన్ కాలిఫోర్నియాలో 3,000 ఎకరాల్లో ఇల్లు అంటే ఒకసారి ఆలోచించండి. 3,000 ఏకర్స్లో ఇల్లు, 300 గదులతో ఉన్నటువంటి ఇల్లు. అతని ధనం అతన్ని రక్షించగలిగిందా? అతని ఇన్ఫ్లుయెన్స్ అతన్ని రక్షించగలిగిందా? కదండి. కనుకనే మన ధనం వలన మనం ఎప్పుడు కూడా మన ప్రాణాలని కాపాడుకోలేం. మన ధనం మనల్ని పరలోకం తీసుకొని వెళ్తుందా? ప్రభా నేను ఎక్కువ కోటీశ్వరునయ్యా, కాస్త ఎనకథలు ఎక్కువ వేసుకున్నాను కనుక నాకు పరలోకం ఇస్తావా అని లంచం ఇస్తే ఏమైనా మన ధనం మనల్ని పరలోకానికి తీసుకొని వెళ్తుందా? ఒకసారి ఆలోచించండి. కానీ చాలామంది ఏం చేస్తారంటే, వారికి డబ్బులు వచ్చిన తర్వాత, ధనం వచ్చిన తర్వాత, ఐశ్వర్యం వచ్చిన తర్వాత, ఇన్ఫ్లుయెన్స్ పెరిగిన తర్వాత, ఒక స్థాయి పెరిగిన తర్వాత, ఇంకా నాకు దేవునితో పని లేదు అన్నటువంటి పరిస్థితికి వచ్చి దేవుని మీద నుంచి ధనం మీదకి వారి విశ్వాసాన్ని మళ్లించుకుంటారు, వారి యొక్క ఇన్ఫ్లుయెన్స్ మీదకి వారి విశ్వాసాన్ని మళ్లించేసుకుంటారు. కానీ గుర్తుంచుకోండి, ధనము హెచ్చినను దానిని లక్ష్యం చేయకండి అన్నాడు. ధనమును నమ్ముకున్నవాడు పాడైపోవును అని బైబిల్ గ్రంథం చెప్తుంది. కనుక దేవుడు మనకి ఎన్నిచ్చినా వాటిని బట్టి కాదు, ఆ ఇచ్చిన దేవుని మీదే మనం ఎప్పుడు కూడా విశ్వాసం ఉంచాలి. మేము నీ వారం ప్రభువా, నీ ప్రజలం ప్రభువా, మా కొరకు ప్రాణం పెట్టిన దేవుడు అయ్యా, మా కొరకు నువ్వేం చేయవు. నిన్ను నమ్మకపోతే, నిన్ను విశ్వాసం ఉంచకపోతే, నీ మీద విశ్వాసం ఉంచకపోతే ఎవరి మీద విశ్వాసం ఉంచుకుతాం ప్రభువా? నువ్వెంతైనా నమ్మదగిన దేవుడు అయ్యా, నీ అందు మేము నమ్మకం ఉంచుతున్నాం ప్రభువా. మమ్మల్ని అందరినీ దీవించండి, ఆశీర్వదించండి. యేసు నామంలో అడుగుచున్నాము తండ్రి, ఆమెన్.